కార్మికుల హితం కోసం కార్యక్రమాలను బీఎంఎస్ కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమల్లోకి తెచ్చిందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కళాల్ శ్రీనివాస్ గండ్లా తెలిపారు. అయితే అసంఘటిత కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విజయం సాధించామన్నారు. కనీస వేతనాలు అమలు పథకాన్ని తెస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయలేదని ఆరోపించారు. కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ఎజెండాతోనే పనిచేస్తూ కార్మికుల శ్రేయఘండి కోరుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ వేదికగా బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన శ్రీనివాస్ గండ్లతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్న నేపథ్యంలో మనతో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కళాల్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఆ కార్యవర్గ సమావేశాల విశేషాల గురించి. చెప్పండి శ్రీనివాస్ గారు, జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? దాంట్లో ఏం కీలక అంశాలు తీసుకుంటారు? భారతీయ మజ్దూర్ సంఘం యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా దాదాపుగా 4-5 సంవత్సరాల తర్వాత మన తెలంగాణలోని హైదరాబాద్ పట్టణంలో అన్నాజీగూడలో జరిగేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలకి జాతీయ మన కార్యవర్గం ఉంటుంది. ఆ కార్యవర్గంలో ఆల్ ఇండియా ఆఫీస్ బేరర్సు, అట్లాగే ఫెడరేషన్ల యొక్క ప్రధాన కార్యదర్శులు, అట్లాగే సంఘటన కార్యదర్శులు, ఇట్లా టోటల్గా కూడా మన ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి. ఈ సమావేశాల్లో ఏమైనా తీర్మానాలు తీసుకునే అవకాశం ఉందా? అవి ఎలాంటివి ఉంటాయి? ఎన్ని తీర్మానాలు ఉంటాయి? లేదు, ఇప్పుడు గతం నుండి ఏదైతే దేశంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలపైన ఇందాక అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ కావచ్చు, అసంఘటిత కార్మికుల సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో 95, ఆ యొక్క పెన్షన్ 5,000 వరకు పెంచాలని చెప్పి దానిపైన భారతీయ మజ్దూర్ సంఘం కోరడం జరిగింది. ఇంకా ఏదైతే పబ్లిక్ లిమిటెడ్ కావచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రైవేటీకరణ కావచ్చు, చాలా విషయాలపైన చాలా సుదీర్ఘమైనటువంటి 3 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు జరుగుతాయి. తదుపరి ఏదైతే మన సమస్యలపైన అంశాలపైన క్లుప్తంగా వివరించి దాన్ని ఎజెండాగా తీసుకొని మనము అంశాలపైన తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా కార్మిక సంఘాలు అనగానే వామపక్ష కార్మిక సంఘాలే గుర్తుకొస్తాయి, వాళ్ళ ఆధిపత్యమే నడుస్తూ ఉంది. ఈ ప్రభావంతో కార్మికులకు జరిగిన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దేశ పరిశ్రమలకు సంబంధించి ఏమైనా నష్టాలు లాభాలు ఏమైనా ఉన్నాయా, దాన్ని మీరు బీఎంఎస్గా ఎట్లా సమీక్షిస్తారు? భారతీయ మజ్దూర్ సంఘం అనేది రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా భారతీయ మజ్దూర్ సంఘం పనిచేయడం లేదు. కానీ మీరు చూసుకున్నట్టుకుంటే దేశంలోని అన్ని కార్మిక సంఘాలు కూడా రాజకీయాల ఎజెండాకి అనుబంధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నది. మనం చూసుకున్నట్టుకుంటే గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఐఎన్టీసీ ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వం మారగానే ఐఎన్టీసీ పడిపోతున్నది. అట్లాగే రాష్ట్రంలో కూడా మన గత 10 సంవత్సరాలు ఏదైతే పాలన జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం వైపు కార్మిక సంఘం పోయింది, అది పడిపోగానే మళ్ళీ కార్మిక సంఘం. కానీ భారతీయ మజ్దూర్ సంఘం అనేది రాజకీయాలకు అతీతంగా కార్మికుడే కార్మిక నాయకుడిగా తయారు చేస్తూ కార్మిక ఉద్యమాలకు ముందు తీసుకుపోయి ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే కార్మిక సమస్యలపైన ముందు పోతుంది భారతీయ మజ్దూర్ సంఘం. ఇప్పటి వరకు ఆ కార్మిక సంఘాలు ఐఎన్టీసీ కావచ్చు, లిఫ్ట్ కార్మిక సంఘాలు కావచ్చు, రైల్వేను ప్రైవేట్ పరణ చేస్తున్నాయి, ఎల్ఐసిని చేస్తున్నాయని ఒక పెద్ద ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి, వాటిని మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా, ఏంటి మీ విధానం? లేదు, భారతీయ మజ్దూర్ సంఘం ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘం దాదాపు చాలా సందర్భాలలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. మీకు ఉదాహరణ చెప్తా, మొన్నటికి మొన్న ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే జీడిఎస్ ఉంటారో, గ్రామీణ డాక్ సేవకు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కొన్ని కమ్యూనిస్టు కార్మిక సంఘాలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కొరకు వాళ్ళని సమ్మెన్ పోతే డిస్మిస్ చేస్తే కూడా భారతీయ మజ్దూర్ సంఘం 2 రోజుల్లో ప్రభుత్వపైన ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా రీజైనింగ్ ఆర్డర్ను తీసుకురావడం భారతీయ మజ్దూర్ సంఘం యొక్క నిబద్ధత అనేది ఆదర్శం. అంటే ఇన్నేళ్ళుగా బీఎంఎస్ సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఎట్లా తీసుకెళ్తారు జనాల్లోకి, కార్మికుల్లోకి, కార్మికుల్లో మీరు ఎలాంటి విశ్వాసం పాదగొలుపుతారు? భారతీయ మజ్దూర్ సంఘం ఏదైతే ఈ దాదాపుగా ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఎన్నో రకాలైనటువంటి ఈ రోజున కనీస వేతనాలు ఏదైతే ఉన్నాయో కేంద్రం 22,000 వరకు తీసుకొస్తే అది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సమానంగా ఇవ్వడం లేదు.
బోనస్ సీలింగ్ ఏదైతే 3.5% ఉందో దాన్ని 7% తీసుకున్నట్టు తీసుకురావడం భారతీయ మధ్య సంఘం ఘనత. అట్లా మెటర్నీ బెనిఫిట్ ఏదైతే సెలవులు ఉన్నాయో అది 3 నెలలు 4 నెలలు తీసుకుపోవడం జరిగింది. అట్లా బీడీ కార్మికులకు 40,000 రూపాయలు ఉన్నటువంటి ఏదైతే గృహ నిర్మాణ పథకం ఉందో అది 150,000 రూపాయలకు తీసుకుపోవడం జరిగింది. ఇట్లా చాలా సంక్షేమ పథకాలను, కనీస వేతనాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, దేశంలో చాలా మార్పులు. ఇంత గతంలో ఈఎస్ఐ అనేది కేవలం పట్టణాలకు పరిమితమై ఉండేది, ఇవాళ గ్రామీణ స్థాయిలో కూడా ఈఎస్ఐని తీసుకుపోవడం అనేది ఇట్లా భారతీయ మధ్యస్థం యొక్క కృషి, ఆ ఉద్యమ ఫలితం కారణంగానే దేశంలో ఈ మార్పులు రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బిఎంఎస్ అనేక విజయాలు సాధించింది, కార్మిక పక్షాన మాత్రమే రాజకీయాలకు అతీతంగా పోరాడుతుంది, కొన్ని వామపక్ష సంఘాలు ఇతర సంఘాలు రాజకీయ ఎజెండాతో పనిచేస్తుండడం వల్లనే కార్మికులకు నష్టం జరుగుతూ ఉంది, ఈ విషయాన్ని మేము గ్రహించాము, కార్మికుల పక్షాననే మేము కొట్లాడతాము, చాలా విశేషాలు మేము అంటే విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా జాతీయ మహాసభల్లో పలు కీలకమైన తీర్మానాలు కూడా ఉంటాయి, 6 నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో జరిగే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈసారి హైదరాబాద్ వేదికగా ఘటకేసర్ మండలం అన్నోజిగూడలో జరగబోతుందని కూడా కలాల్ శ్రీనివాస్ బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్ టీవీజన్ హైదరాబాద్.